లేవ్యాఖండము రెండవ అధ్యాయము ఒకడు ఏహోకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలేను అందులో నుండి యాజకుడు తన చేరతో చీరడు నూనెయు చీరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని ఏహోవకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును ఏహోవకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనదియునైనా గోధుమ పిండే అప్పడములే కానీ నూనె రాచినదియు పొంగనదియునైనా పూరీలే గాని కావలెను నీ అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనదియునైనా గోధుమ పిండిదే ఉండవలను అది నైవేద్యము కనుక నీవు దాన్ని ముక్కలుగా తృంచి వాటి మీద నూనె పోయేవలను నీవు అర్పించినది కొండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను వాటితో చేయబడిన నైవేద్యమును ఏహోవ వద్దకు తేవలేను యాజకుని యొద్కు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠం దగ్గరకు దానిని తేవలేను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద ఏహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జందును ఏహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము మీరు ఏహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు యాలే అనగా పులిసినదైనను తేనె అయినను ఏహోవాకు హోమముగా దహింపవలదు ప్రథమ ఫలముగా ఏహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపేటం మీద ఇంపైన సువాసనగా వాటిని నర్పింపవలదు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలేను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలేను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలేను నీవు ఏహోకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఓచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను అది నైవేద్య రూపమైనది నీవు దాని మీద నూనె పోసి దానిపైని సాంబ్రాన్ని వేయవలెను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని అంతయు యాజకుడు దహింపలను అది ఏహో హోమము